హలో నమస్తే, వెల్కమ్ టు సాసీ సిస్టర్స్. ఇవాళ మనం కరెక్ట్ కొలతలతో టేస్టీగా వచ్చే పీనట్ చిక్కీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా దానికి ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు పీనట్స్ తీసుకుంటే దానికి సమానంగా జాగరీ కూడా తీసుకోవాలి. సేమ్ కప్పుతో తీసుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇది కొంచెం ఓపిక్గా నిదానంగా చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తాయండి. పెద్ద టైం ఏం పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం పీనట్ చిక్కీ టేస్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇంత ఇలాగా వచ్చే వరకు మనం వేయించుకోవాలి. వీటికి మంచిగా పొట్టు తీసేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బెల్లం పాకం కోసం ఒక గిన్నె తీసుకున్నాము. కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ పోసుకొని ఆ బెల్లం వేసేసి కరగపెట్టుకోవాలండి. ఇది కరగపెట్టిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఏదన్నా మట్టి అదంతా ఉన్నప్పుడు అది పోతుందన్నమాట. ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి ఏదన్నా డస్ట్ ఉంటే పోతుంది. ఇది మళ్ళీ మనం పాకం వచ్చేదానికి మళ్ళీ గిన్నెలో పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది హైలో పెట్టకండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి. ఇది కలుపుతూ ఉన్నప్పుడే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి పెట్టుకోండి. ఇది కలుపుతూ అప్పుడప్పుడు చెక్ చేసుకొని పాకం కరెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది మనకి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. దీంట్లో మనము యాలకుల పొడి కూడా వేస్తున్నాం, 1 యాలక్కాయ తీసుకున్నాను. ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, అలా రావాలి మనకి పాకం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పులు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ చిక్కీ వేసే ప్లేట్కి కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసి దానిపైన వేసుకోవాలండి. ఈ ఒత్తే ప్లేట్కి కూడా మనము నెయ్యి పోసుకుంటే దానికి అతుక్కోకుండా ఉంటుంది. ఇది మరీ చల్లగా కాకముందే మనం కట్ చేసేసుకోవాలి. మరీ చల్లగా అయిందనుకోండి అది గట్టిగా ఉంటుంది, అప్పుడు కట్ చేయడానికి కష్టమవుతుంది మనకి. అలా లైన్స్ లాగా మార్క్ చేసుకుంటే మనకి ఇలా కట్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీ అయిన మన పీనట్ చిక్కీ రెడీ అయిపోయింది. ఏమాత్రం హడావిడి లేకుండా చేసుకుంటే మనం టేస్టీగా చేసేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.